జనవరి మంత్ లో మనం ఒక వీడియో చేశాము హర్షిత స్కూల్ అని అది తడికలపూడిలో ఉన్నటువంటి స్కూల్ ఏలూరు దగ్గర ఆ స్కూల్ కు సంబంధించిన ఒక సక్సెస్ స్టోరీని మనం వీడియోగా చేసాం ఒక్కసారి గుర్తు చేస్తాను ఫస్ట్ ఆ వీడియో చూద్దాం నన్నే నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయే వాళ్ళం మా హస్బెండ్ నేను కూడా మీ అన్నగారు అయినటువంటి మీకు దేవుడి అన్నగారు అయినటువంటి కొరపాటి సుధాకర్ గారికి కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా హ్యాట్ ఆఫ్ చెప్పే తీరాదు ఆయన లేకపోతే మీరు ఈ రోజు అసలు లేరు నాకు తెలిసి ఉండేవాళ్ళు కాదే మీ భూమి మీద కూడా ఖచ్చితంగా విజయం సాధించనే చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే అది కూడా అన్నయ్య వల్ల ఈ రోజు అన్నయ్య నేను సమిష్టంగా కట్టినటువంటి స్కూల్ వర్త్ థర్టీ క్రోర్స్ అబౌవ్ అసలు సుధాకర్ గారు ఎలా పరిచయం అయ్యారు ఆయన పరిచయం అయ్యాక అంతకు ముందు లైఫ్ కి ఆయన పరిచయం అయ్యాక లైఫ్కి మధ్యలో డిఫరెన్స్ అమ్మా నేను అంతకు ముందు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను ఓకే అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకపోతే స్టార్స్ అనుకునే వాళ్ళు ఉండవచ్చు ఎవరైనా కావచ్చు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను అడిగినప్పుడు వాళ్ళు రామ్మ మాట్లాడదాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను వ్యత్యాసాన్ని గ్రహించానమ్మ సారీ సార్ నా నేను అడిగిన విధానం మీకు తప్పుగా అనిపించుంటే నన్ను క్షమించండి అని నేను అక్కడి నుంచి విని తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలా మందికి తెలియని ప్రశ్న ఇది అన్నయ్య నాకు ఎలా పరిచయం ఎలాగ పరిచయం అనే మాట ఈరోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఫేస్బుక్ లో నేను ఒక మెసేజ్ చేశానండి లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి అంటే ఆయనతోనే ఈ విషయం మాట్లాడాలి ఎందుకు అనుకున్నారు అసలు ఇలా ప్రయత్నం చాలా మందితో నేను చేసిన చేశాను చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు తర్వాత వన్ ఇయర్ కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు చెప్పమ్మా అని చెప్పి ఎవరు చెప్పమ్మా అన్నారు వన్ ఇయర్ అంటే నేను మర్చిపోయాను నిజంగా నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమి నేను అందులో చెప్పలేదు మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను నేను చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమో కాదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు అయినా కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య నా కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేడు నువ్వు ఒక ఆశయంతో స్కూల్ రన్ చేస్తున్నావు దాన్ని ఇప్పటికీ కూడా ఆ పోరాటాన్ని అలాగే చెయ్య అలాగే చెయ్యాలని మాట్లాడటమే ఏదో ఒక టైంలో నాకు విసుగొచ్చినప్పుడు కూడా లేదమ్మా నువ్వు అది మర్చిపోకు అన్నయ్య భార్య గీతోదని కూడా అదే చెప్తా ఉంటారు అరే రాణి నువ్వు చేసే పాత్ సరైన పాత ఎంచుకున్నా నన్ను ఇప్పటికీ చాలా మంది మర్చిపోయేవాళ్ళు అన్నయ్య నా లైఫ్లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయేవాళ్ళం మా హస్బెండ్ నేను కూడా సుధాకర్ గారి పరిచయం అయిన తర్వాత కాంటాక్ట్లోకి వచ్చారు చెప్పమ్మా అంటే అన్నయ్య అని ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత అన్నయ్య ఇండియాకి వస్తున్నాను అని చెప్పేసి అన్నారు ఇండియాకి వచ్చిన తర్వాత మన స్కూల్కి లో ఉంటారా యూఎస్లో ఉంటారు ఇండియాకి వస్తున్నానని చెప్పినప్పుడు అన్నయ్య ఒకసారి మా స్కూల్కి రండి అన్నయ్య అంటే తప్పకుండా నమ్మ వస్తాను అని చెప్పి నాతో ఒక హాఫ్ అన్ అవర్ అంతే మాట్లాడింది కూడా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో కూడా అన్నయ్య నేను అడిగిన మాట ఏంటంటే అన్న నన్ను గెలిపించి అన్నయ్య అని ఒక్క మాట అడిగానండి నేను ఎందుకంటే నేను ఓడిపోవట నేను తట్టుకోలేను ఎలా అంటే పోరాడుతున్నాను పోరాడినప్పుడు ఓటమి చూడటానికి నా మైండ్ నాకు అంగీకరించట్లేదు నేను అన్నయ్యని అడిగిన ఫస్ట్ మాట లాస్ట్ మాట కూడా అది యాక్చువల్గా నేను ఏది అడిగినా కూడా అన్నయ్య నువ్వు చెప్పడు నేను అన్నయ్య నన్ను గెలిపించవా అని ఒక్క మాట నా చేతిలో చెయ్యేసి అన్నయ్య ఉన్నానమ్మా అన్నాడు నేను ఈ రోజు జనం ముందు ఇలా నిలబడగలిగానమ్మా అలా కానీ ఎంతో మందికి దొరుకుతుంది కానీ దొరకదు అసలు ఎవరికి దొరకదు నా తెలిసి నాకు అన్నయ్య రూపంలో విజయం వచ్చింది ఫైనల్గా సుధాకర్ గారి గురించి ఏం చెప్తారంటే అన్నయ్య గురించి చెప్పాలంటే నాకు మాటలు అయితే లేవు అన్నయ్యకి మీ సమక్షంలో చెప్తున్నాను నేను అన్నయ్య నేనైతే చెప్పేది ఏంటంటే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాకు శక్తి ఉన్నంతవరకు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా ఆశయం కోసం నువ్వు ఏదైతే చేసావో నా ఆఖరు క్షణం వరకు కష్టపడుతూ ఇలాగే ప్రతి పేరెంట్లోనూ కూడా హర్షిత అన్నది నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాలన్న వేలోనే కష్టపడతాను ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అందరికీ చెప్పేది ఏంటంటేనమ్మ ఎంత ఎత్తే ఎదిగినా మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళని కానీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ ఈరోజు బ్రతుకున్నానన్నా ప్రతి శ్వాస నాకు చూశారు కదా ఒక ఓడిపోయిన మనిషి గెలవటం కోసం అన్న రూపంలో వచ్చిన ఒక గొప్ప వ్యక్తి చేసిన సాయాన్ని ఆమె నోటితోటే స్వయంగా మనకు చెప్పినటువంటి పరిస్థితి అందులో మీరు చూస్తున్నారు మనకు ఎవరు సాయం చేసినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను మోసం చేయకూడదు మర్చిపోకూడదు అని తన నోటితో తానే చెప్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా ఆమె ఏదైతే చెప్పిందో దానికి భిన్నంగా నమ్మక ద్రోహం జరిగింది మోసం జరిగింది అది ఎవరికో తెలుసా ఆమె చెప్తున్నటువంటి ఆ దేవుడిచ్చిన సుధాకర్ అన్నయ్య గారికి నందిగం రాణి గారికి సంబంధించినటువంటి బాధితులు ఇంకో అతను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం ఆయన ఎంత అమౌంట్ అక్కడ పెట్టారు ఆయనకి ఎలాంటి అన్యాయం జరిగిందో కూడా అతని మాటల్లోనే విందాం నమస్తే అండి నమస్కారం మేడం లక్ష్మణ్ గారు మీ పేరు అదే కదా అవును ఎలా అసలు మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎప్పుడు పెట్టారు ఎంత అమౌంట్ పెట్టారు ఈ స్కూల్ కోసం హరిషిత స్కూల్ కోసం రాణి స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అడిగారు దానికి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేసి అందరూ షేర్స్ ఇస్తాము అట్లాగే ఇప్పుడు మీకు ఇన్ కేసు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మేము అడ్మిషన్ చేస్తాము ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేస్తున్నా కదా ఒక ఫైవ్ ఇయర్స్ లో దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్తాము బై ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయిపోతుంది సో ఇంకా అప్పుడు ఎడ్యుకేషన్ బాగుంటుంది మీకు కూడా బాగుంటుంది అని అడిగా చెప్పారు సో అలా అని చెప్పేసి నేను ఆ టైంలో లో ఎయిట్ ల్యాక్స్ ఇచ్చాను మేడం సో అది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను నేను అది నాకు ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది నాకు పంపించినట్టు సో ఆ మంత్ లో నేను ఎయిట్ ల్యాక్స్ పంపించాను స్కూల్ అకౌంట్ కి సో పర్సనల్ అకౌంట్ కూడా స్కూల్ అకౌంట్ ఇచ్చారు స్కూల్ అకౌంట్ కి నేను ఎయిట్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేశాను అండి ఇంకా ఆ తర్వాత నేను ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది బేబీ కూడా అరౌండ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది ఏజ్ స్కూల్ స్టార్ట్ అయింది కదా మెల్లగా అడ్మిషన్ కోసం అడిగాను ఇంకా కూడా అడగలేదు ఏమడగలేదు స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ చేద్దామని అడుగుతుంటే ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు సరే ఇంకా అడ్మిషన్కి రెస్పాండ్ అవుతా మరి నాకు డబ్బులు వస్తా లేదని చెప్పి డౌట్ వచ్చి నేను డబ్బులు కూడా అడగడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తా అని చెప్పేసి ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత క్లియర్గా అడుగుతుంటే నువ్వు ఎవరు అంటున్నట్టుగా ఇంకా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు ఎవిడెన్స్ అయితే ఉంది కదండి ఉంది మేడం ఇంకా చాలా మంది ఉన్నారంటే ఇలాంటి బాధితులు ఇప్పటికే చాలా మంది మా దగ్గరకు వచ్చారు ఇంకా ఫోన్స్ కూడా వస్తున్నాయి నాకు నేను అదే మేడం నేను అంతకుముందు అది ఇంటర్వ్యూ రాని ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను మేడం సో అప్పుడు నేను ఓకే స్కూల్ గురించి డెవలప్ అయింది స్కూల్ నిజంగా ఇంట్రెస్ట్ లెవెల్ కి వెళ్తుంది అని అనుకునే ఉన్నాను నేను కొంచెం వస్తుంది కదా అన్నట్టుగా ఆ తర్వాత నాకు కూడా ఇట్లా తెలుస్తుంది మేడం అంటే ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను మెల్లగా కనుక్కుంటున్నాను అసలు వీళ్ళు ఏంటిదని చెప్పి ఎంక్వైరీ చేస్తే అలాగే చాలా మంది బాధితులు ఉన్నారు అని మెల్లగా తెలుస్తుంది ఇంకా నేను వాళ్ళని అప్రోచ్ అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అట్లా కలిసిన తర్వాత అందరం కలిసి కేసు పెడదామని అనుకుంటున్నా ప్రొసీడ్ అవుదామని చాలా మేడం స్కూల్ వరకు వెళ్ళాల్సింది కదా ఒకసారి అసలు లోపల ఎంట్రీ లేదు మేడం అక్కడికి వెళ్ళాం ఆపేస్తాను లోపల ఎంట్రీ లేదు అంటే అంటే ఎట్లా ఆపేస్తారు బయట అడ్డుకుంటారా అడుగుంటారు మేడం వన్ టైమ్స్ నేను కంపౌండ్ లోపలికి వెళ్తే కూడా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చేసి ఎవరు అని చెప్పేసి బయటకి పంపిస్తున్నారు అది వాళ్ళకి తెలుసు నన్ను నేను వెళ్ళాను అదే కదా ఇప్పుడు చూసే ఎవరు మేడం రావద్దంటే మేము చెప్పేసి బట్టి పంపించేస్తున్నారు రైట్ మరి ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తారా చేస్తాను మేడం ఇప్పుడు ఎందుకంటే ప్రతి రూపాయి కష్టపడది మేడం అది ఇప్పుడు నేను లక్షలకి ఎనిమిది లక్షలు ఇచ్చాను మేడం నేను సో ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు అందులో చేసి ఎందుకంటే ఇప్పుడు బయట ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ డబ్బులు ఇస్తే ఒకటి వీళ్ళకి హెల్ప్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ నా బేబీస్ ఎవరైతే ఉంటారో డాక్టర్ వాళ్ళని ఎడ్యుకేషన్ చేసినట్టు ఉంటుందని చెప్పి జాయిన్ ఇప్పుడు ఇప్పుడేమో టోటల్ యాంటీ అయిపోయారు సో ఇప్పుడు నా డబ్బులు నేను వచ్చేదాకా న్యాయపుతం చేస్తాను మేడం త్వరగా అమౌంట్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను కోరుకుంటున్నా